నిన్నటి రోజు ఆ సౌరాష్ట్రములో వెలసినటువంటి సోమనాథుడి గురించి మనం కొన్ని విషయాలను విజ్ఞాపన చేసుకుని ఉన్నాం. శ్రీశైలే మల్లికార్జున జ్యోతిర్లింగములన్నింటిని గురించి ఒక్కసారి శివమహాపురాణాంతర్గతముగా ప్రస్తావన చేయబడిన విషయమే కనుక ఒక్కసారి దాన్ని పరిశీలన చేయాలి అని అనుకున్నాం. శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూలింగమూర్తి ఉన్నటువంటి క్షేత్రం. పైగా విశేషించి అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు ఆ తల్లి శక్తిపీఠం. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు చాలా గొప్ప ప్రస్తావన చేశారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే శంకరాచార్యుల వారు సాధారణంగా క్షేత్రాల గురించి స్తోత్రాలలో అంతగా స్పృశించినట్లు మనకు కనపడదు. కానీ వారు శివానందలహరి చేస్తూ మధ్యలో ఉన్నటువంటి శ్లోకాన్ని శ్రీశైలం గురించి ఆయన మాట్లాడారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంత రాధిష్ఠితం అంటూ సంధ్య అన్న మాటకు అసలు అర్థం ఏమిటండి? సంధ్య అంటే రెండిటికి మధ్యలో ఉన్నది సంధ్య. చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తోందనుకోండి, దాన్ని ప్రాత సంధ్య అని పిలుస్తాం, అంటే ఉదయ వేళలో ఏర్పడినటువంటి సంధ్య. అలాగే సాయంకాలం వేళ వెలుతురు వెళ్ళిపోయి చీకటి వస్తోందనుకోండి, సాయం సంధ్య అని పిలుస్తాం. రెండిటి మధ్యలో ఉన్నదాన్ని సంధ్య అని పిలుస్తాం. సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకం కూడా మధ్యలోనే ఉంది శివానందలహరికి. అది కాకతాళీయమా? శంకరాచార్యుల వారు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? అందులో ప్రత్యేకించి ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడి గురించి ప్రస్తావన చేశారు. ఎందుచేత అంటే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృచ్ఛత్వాసనాశోభితం అంటూ భ్రమరాంబికా అమ్మవారి యొక్క నామాన్ని అందులో ఉటంకించారు. శివాలింగితం అని పూర్తి చేస్తూ పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన స్వరూపంగా దర్శనం చేశారాయన. ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది. సంధ్య అన్న మాట ఏ ఆత్మ? మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎందుచేతంటే సంకల్పము వికల్పము అని రెండుంటాయి. ఇది మనస్సు చేసేటటువంటి పని. ఒకే వస్తువుని గురించి నిరంతరంగా ఆలోచన చేసిందనుకోండి మనస్సు, దాన్ని ధ్యానము అంటారు. సాధారణంగా ఇది మనం ఎప్పుడు చేస్తామంటే మీకు తెలియకుండా మీరు చేసేస్తుంటారు ధ్యానం. మామూలుగా మీకు విషయం ద్యోతకం అవుతోందనుకోండి, లోపల ఎటో చూస్తూ ఏదో మాట్లాడుతూ చెప్పేస్తారు. మీకు విషయం జ్ఞాపకంలోకి రాలేదనుకోండి, మొన్నను మీకు ఏదో పని చెప్పాను, ఏం చెప్పానండి అని బయట చూడరు. ఆ ఏం చెప్పాను అని కళ్ళు మూస్తారు. కళ్ళు మూసుకోగానే మీరు జ్ఞాననేత్రం మీద ఒక్కసారి ధ్యానం చేశారన్నమాట ఆ వస్తువు గురించి. ఆజ్ఞాచక్రం మీద మనస్సు పెట్టగానే అది జ్ఞాపకానికి వస్తుంది. ఇది లౌకిక విషయాల్లో మనం చేస్తూ ఉంటాం. నిజంగా ధ్యానంలోకి అన్వయం చేసుకోవడం మనకి చేత కాదు, చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్సులోంచి ఒక సంకల్పం వస్తుంది, అది ఏదో ఒక్క విషయం గురించే మాట్లాడింది అనుకోండి, అది చాలా గొప్ప విషయమై కూర్చుంటుంది, అలా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా మనస్సుని పరిశీలన చేయండి, అది ఏం చేస్తుందంటే మీరు దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టి ఓ 10 నిమిషాలు ఆగి ఇది ఇప్పటిదాకా ఏం చేసిందని వెనక్కి తిరిగి చూడండి. ఒక్క విషయం గురించి మాట్లాడదు, కాసేపు రేపు నేను ఇది ఒకటి చెయ్యాలి కదా, రేపు ఓంకార క్షేత్రం గురించి వస్తే గొప్ప విషయమే, భగవంతుడి గురించి ఆలోచించినట్టు అవుతుంది. రేపు నేను ఆ పని మీద వెళ్ళాలి, ఆఫీస్లో ఈ పని రేపు పూర్తయిపోతుందా, రేపు బలానా వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను, అదో పని చేయాలి, తర్వాత నేను బట్టలు దర్జీకి ఇచ్చి చాలా రోజులైంది, అవి తెచ్చుకోవడం మర్చిపోతున్నాను, ప్రతిరోజు అదొకటి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు ఆలోచించింది? ఏ ఒక్క విషయం మీద ఎడతెగని ఆలోచన లేదు. ఇలా 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 ఎగురుతుంది వస్తువుల మీద. అది దానికి ఉన్నటువంటి స్వభావం మనస్సుకి. ఇటువంటి మనస్సు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను వదిలిపెట్టి ఇంకో ఆలోచన వైపుకి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఈ రెండు ఆలోచనల మధ్యలో ఏముంది? ఆత్మ ఉంది, మనస్సు లేదు. మళ్ళీ అది ఎక్కడి నుంచి పుట్టాలి ఇంకో సంకల్పం?
ఆత్మచేత ప్రకాశిస్తున్న మనస్సులోంచి ఇంకో సంకల్పం పుట్టాలి. రెండు సంకల్పాల మధ్యలో ఉన్నది ఏదో అది సంధ్య. ఆ సంధ్య ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు. కాబట్టి శివానంద లహరిలో మధ్య శ్లోకం సంధ్యారంభ విజృంభితం. అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. ఎంత గొప్పగా వారు అన్వయించేశారో చూడండి. ఇటువంటి శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం నిజానికి. ఆ ఉన్నటువంటి క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి కొండ పేరు శ్రీగిరి. మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలి అనుకున్నప్పుడు శ్రీకారం చూడతాం పక్కన. శ్రీ దొరగారు, శ్రీ ఏదో ఇంకొకరు అని శ్రీకారం చుట్టి పిలుస్తాం. ఆ శ్రీకారం వేశామంటే వారిని గౌరవించి పిలిచాము అని. ఈ శైలమునకు ముందేమనుంది, శ్రీశైలము, దాని పేరు శ్రీగిరి. మిగిలిన కొండలు బోలెడన్ని ఉన్నాయి, ఏ కొండకైనా ఇలా ఉందా పేరు? ఉంది. దేనికి ఉంది? తిరుమల. తిరుమల కూడా శ్రీశైలమే. అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వరుడు. శ్రీశైలములు రెండు, ఒక శ్రీశైలము తిరుమల. తిరు అంటే ద్రవిడ భాషలో గౌరవవాచకం శ్రీకారం. తిరుమలై, మలై అంటే కొండ. శ్రీశైలము సంస్కృతంలోకి చెప్తే ఇది శ్రీశైలము. అక్కడ కరచరణాదులతో ఉన్నాడు, ఇక్కడ లింగమూర్తిగా ఉన్నాడు. రూపరూపిగా ఉన్నది ఒక్క పరమాత్మే, రెండుగా భాషిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము, ఆ కొండ పేరు శ్రీగిరి. ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది. భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని. కాదు, దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు. కొన్ని పరమ పవిత్రమైనటువంటి కొండలు ఉంటాయి, ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు. అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు, దాని ఎందు ఏదో శక్తి ఉండాలి. మీరు చూడండి, మనకి ఒక మాట మాట్లాడుతుంటారు, శిలాభోగం స్థలాభోగం అంటారు. శిలాభోగం అంటే ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి, ఏదో ఒక శిలని పట్టుకొచ్చి ఒక ఆయన చెక్కుతాడు, ఒక గుళ్ళో పెడతాడు, దానికి ఎన్ని అభిషేకాలో ఎన్ని పూజలో అది మూర్తి అయిపోయింది శిలాభోగం. అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు, ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రాదు ఇక్కడికి భక్తులు అంటారు. స్థలాభోగం, మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి. మహాత్ములు అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు ఇది, కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు. ఒక ఇల్లు ఉండేది, అంటే మా బంధువులే ఉండేవారు అందులో, అందుకని నాకు తెలుసు. చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో. అంత చీకటి, అంత అలా ఉండేవి ఆ గదులన్నీ కూడాను. కానీ ఆ ఇంట మంగళతోరణం కట్టి మళ్ళీ మంగళతోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు, మళ్ళీ తోరణం కట్టించేవారు. ఎప్పుడూ శుభమే. ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే, ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది. స్థలాభోగం, మీరు ఏమని చెప్పగలరు దానికి? స్థలాభోగం అనాలంతే. అంటే ఆ ఇంటికి ఏదో మహత్తరమైనటువంటి ఓ పెంకో ఏదో వచ్చేసిందనమాట. ఆ స్థలం అటువంటిది, మనకి తెలియదండి ఒక్కొక్కసారి ఆ స్థలం అంత శక్తివంతమైందని మనం కనిపెట్టలేము, పెద్దలైతే కనిపెడతారు. శంకరాచార్యుల వారు పాదచారి అయి నడుస్తున్నప్పుడు ఒకనకొక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు, మంచి రోహిణీ కార్తె. అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది, ఆ ఎండకి శోషించిపోయింది. పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపాము ఉంది, ఆ నాగుపాము పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచార్యుల వారు చూస్తున్నారు. అది పడగ పట్టి ఆ పడగ నీటిలో కప్పకు విశ్రాంతినిచ్చింది, విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది. వెంటనే శంకరాచార్యులు వారు అంతర్ముఖులై చూశారు, ఒక నాగుపాము కప్పకి ఎందుకు పడగ పట్టింది, కాబట్టి స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని. అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి. ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు. అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో. కాబట్టి స్థలాభోగము ఉన్నదా లేదా? ఉన్నది. శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ శకార రకార ఈకారములు ఉన్నాయి. శకార రకార ఈకారములుంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం.
ఆ మూడు అక్షరాలు బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తి ఈ మూడు శక్తుల్ని తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ, ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక, అందుకని శక్తిపీఠం. ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా, జ్ఞానం కావాలా? నువ్వు అడగక్కర్లేదు, నోరు తెరిచి నీకేది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తివంతమైన స్థలం అది, అంత శక్తివంతమైన కొండ ఆ కొండ. అందుకే శంకరాచార్యుల వారి యోగరత్నావళి స్థలంలో ఓ మాట అంటారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేశయంతి కర్ణేయదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటూ సిద్ధిం తథావిధ మనోవిలయం సమాధౌ అన్నారు. శ్రీశైలంలో తొందరగా మనస్సు లయమైపోతుంది అంటారు. అక్కడికి వెళ్ళి జపం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూర్చుని, మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు, ఇప్పుడు నాకు పుష్పమాల వేశారే ఆ వారు చేసిన ర్యాంక్కి సమానమైన ర్యాంకు, ఆ డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అని మా ఆఫీసులో ఒక పరమ గౌరవనీయమైన పదవి, ఒక జిల్లా స్థాయి అధికారి. ఆయన పేరు అరుణ జటేశ్వరుడు, చాలా గొప్ప పేరు, ఎక్కడ ఉండదు అసలు. ఆయనే అరుణ జడాయ్ అని పిలుస్తుండేవారు ఆయన, పరమభక్తుడైన ఆయన. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి దేవాలయపు గోడల దగ్గర కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి వస్తుండేవారు. అందుకే మహానుభావుడు ఒక పువ్వులా పనిచేసి ఒక పువ్వులా వెళ్ళిపోయారు ఆయన. మొన్న మొన్ననే నాకు ఫోన్ చేశారు, ఈ మాట ఎప్పుడైనా వీలైతే ఒకసారి సభకి పిలిపిస్తాను వారిని, ఒకసారి రండి చెన్నై నుంచి అని. నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే అక్కడ తొందరగా మనస్సు లయం అవుతుంది. సిద్ధిం తథావిధ మనోవిలయం సమాధౌ గాత్రం యదాహ మమలతాహ పరివేశయంతి అంటారు శంకరాచార్యుల వారు. మీ మనస్సు లయమైపోతే మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అని ముందు ఎవరు నమ్మాలి? తీగలు నమ్ముతాయి. తీగలు నేను వెళ్ళిలా కూర్చున్నాను అని చుట్టుకో, వీళ్ళు లేచి వెళ్ళిపోతాడని చుట్టుకోదు. కానీ ఒక కర్రపుల్ల ఇలా ఉందనుకోండి, తీగ వచ్చి చుట్టుకుంటుంది. అలాగే శ్రీశైలమునందు తొందరగా సమాధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ తీగలు అల్లుకుని ఉంటాయిట. ఎన్ని ఓషధులకు ఆలవాలము శ్రీశైల పర్వతం. అసలు అన్నింటికన్నా ఆశ్చర్యం అండి, శ్రీశైలానికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది, అక్కడ అమ్మవారు ఉన్నారు, సిద్ధేశ్వరం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. మీరు అమ్మవారికి బొట్టు పెట్టచ్చు అక్కడ. మీరు అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా ఉండదు, నుదురు మెత్తగా తగులుతుంది, వేలు పెట్టినప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీశైలం ఎన్ని రకాల ఉపాసనలకు ఆలవాలము, అంత గొప్ప క్షేత్రం శ్రీశైలం. అటువంటి శ్రీశైలంలో ఆ శ్రీశైల పర్వతం మీద పరమశివుడు స్వయంభూమూర్తిగా వెలిశాడు. మీరు చూడండి, ఎందుకు విలియాలి? ఏదో కారణం ఉండాలి కదండి. నిన్న సౌరాష్ట్రే సోమనాథంచ ఒక కారణం కనపడింది, ఇక్కడ కూడా ఒక కారణం ఏమైనా ఉందా అంటే, శ్రీశైలంలో ఎందుకు పరమశివుడు వెలయవలసి వచ్చింది అన్న దాని గురించి పెద్దలు ఒక హేతువుని చెప్తారు. క్రౌంచేన పర్వతే దూరంగతే తస్మిన్ స్వపుత్రకే తేచ తత్ర సమాసీనౌ జ్యోతి రూపం సమాశ్రితౌ పుత్ర స్నేహాతురౌతవై శివౌ పర్వణి పర్వణి దర్శనార్థం కుమారస్య స్వపుత్రస్య గచ్చతః అమావాస్యాం దిశే శంభు స్వయం గచ్చతి తత్ర పౌర్ణమాసే దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే, గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చెయ్యవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలానికంతటికీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి నేను పట్టాభిషేకం చేస్తాను, వారికి నేను గణాధిపత్యం ఇస్తాను అన్నారు. అంటే గబగబా బయలుదేరాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వారిది నెమలివాహనం కాబట్టి గబగబా వెళ్ళి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నిటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రదక్షిణం అంటే అది, బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం ఈ కథని కథగా చెప్పేస్తాం. ఆయన ఏమన్నాడు పరమశివుడు? ప్రదక్షిణం చేసిరమ్మన్నాడు. ప్రదక్షిణం చేసిరమ్మంటే గుళ్ళల్లోకి ఎందుకండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు? గిరగిర తిరిగేసి వచ్చేయకూడదు ఏంటి? ఓ విమానం తిరిగేసినట్టు ఏరియల్ వ్యూ అంటాం కదా మనం, అలా నెమలివాహనం ఇక అలా తిరిగిలా వచ్చేస్తే బాగుంటుంది కదా. ప్రతి గుళ్ళోకి వెళ్ళాడు ఆయన. ప్రతి గుళ్ళోకి వెళితే ఆయనకి ఏం కనపడేది అంటే, ఈయన గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ విఘ్నేశ్వరుడు బయటకెడుతున్నట్టు కనపడేది.
అయ్యో అన్న ఇదేంట్రా నాకన్నా ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్ళిపోతున్నాడు రా అనుకునేవాడు ఆయన. ప్రతి గుళ్ళోనూ ఈయన వెళ్ళడం ఆయన బయటికి వెళ్ళడం అదేంటి ఎందుకు అసలు సుబ్రహ్మణ్యుడు గుళ్ళల్లోకి తిరగడం ఆయన చెప్పాడా పరమశివుడు నువ్వు గుళ్ళల్లోకి వెళ్ళరా భూమండలం మీద ఉన్న గుళ్ళన్నీ చూసిరా అని చెప్పాడా ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడా ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడు ప్రదక్షిణం చేసిరా అంటే గుళ్ళల్లోకి ఎందుకండి వెళ్ళడం అదే ప్రదక్షిణం అంటే ప్రదక్షిణం అంటే ఏమిటో తెలుసా అండి దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు లోపల ఉన్న మూర్తి మిమ్మల్ని పరిశీలన చేస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులందరూ నా దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు వీరికి నమస్కరించి వీరి అనుగ్రహంతో నా దగ్గరికి వస్తాడా వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళు ఎందుకన్న నా దగ్గరికి వస్తాడా చూద్దామని వీళ్ళని వదిలి లోపలికి వెళ్ళిన వాడిని చూడగానే ఇలా మొహం తిప్పుతాడట పరమేశ్వరుడు కాబట్టి మీకు ఆ ఈశాన్యలింగం అని ఉంది అరుణాచలంలో అరుణాచలంలో ఈశాన్యలింగం దగ్గర నందీశ్వరుడు ఇలా ఉండాడు ఇలా ఉంటాడు మొన్న మేము వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అలా మొహం పక్కకి తిప్పుకుని ఉన్నాడు అని అడిగితే ఆయన తమిళంలో చెప్తే ఏదో వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని తర్జుమా చేశారు ఒక మహాభక్తుడు ఒక ఆయన కొంతమంది భక్తులు పల్లెటూరు నుంచి వచ్చారు కానీ వాళ్ళు పరమభక్తులు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొచ్చింది అడ్డొస్తే వాళ్ళు శివుడికి చెప్పారు ఈశ్వర నీ దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొస్తోందని ఆయన అన్నాడు నా భక్తులకు కనపడే వరకు కాసేపు మొహం అలా పక్కకి తిప్పన్నాడు అందుకని ఇలా పెట్టాడు ఆయన మళ్ళీ నువ్వు వీటి తిప్పచ్చనలేదు ఏమో ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారేమో అలా ఉండు కాసేపు అన్నట్టే లెక్క అందుకని అలాగే ఉన్నాడు ఈశాన్యలింగం కాబట్టి చూడండి భక్తుల పట్ల ఆయన ఎంత ప్రీతి వహించి ఉంటాడో చూడండి లోపల భక్తి ఉంటే ఆయన దాన్ని గమనిస్తాడు ప్రదక్షిణం అంటే దేవాలయాలలోకి వెళ్ళి చేసినది ప్రదక్షిణం అరుణాచల శైలమునకైనా సరే అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు దేవాలయాల్ని విడిచిపెట్టి మీరు కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం అవుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అలా శాస్త్రం మాట్లాడలేదు కనుక లేకపోతే తలుపులు తీసి అర్ధరాత్రి వేళ కూడా లింగదర్శనం అయ్యేటట్టు అరుణాచలంలో ఎందుకు ఉంచుతున్నారు మీరు వెళ్ళితేనే ప్రదక్షిణం పూర్తవుతుందని మీరు వదిలిపెడితే ప్రదక్షిణం ఎలా అయిందది మీరు దేవాలయ సహితంగా చేసిందే ప్రదక్షిణం మీరు లోపల తిరిగినప్పుడు కూడా ఆళ్వారులు ఉంటారు విష్ణువాలయం అయితే నాయనార్లు ఉంటారు శివాలయం అయితే మీరు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి చాలామంది ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి వస్తారు దానివల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని నేను అనుకోవట్లేదు మీకు భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం ఇంతలోకి ఆయన పాపం పోన్లే అన్నయ్య కన్నా ముందు కడతానేమో అని పరిగెత్తాడు 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 కైలాసం దగ్గరికి వచ్చాడు ఈయన ఏం చేశాడు గణపతి నిజంగా వెళ్ళారు ఆయన ఆయన సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా అటువంటిది ఒకటి చేశాడు అన్ని వేళలా చెయ్యకూడదు ఎప్పుడు నిజంగా మీరు చేయలేరో అప్పుడు చెయ్యాలి దాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నిజమే శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు అందుకని పూజంతా మానేసి మూడు మాటలు వెళ్ళిపోతానంటే కుదరదు నిజంగా మీకు అంత టైం లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరామనమని పాపం నెమలి వాహనమూ లేదు స్థూలకాయం ఎలక వాహనం నేను తిరగలేనేమో అనుకుని అన్ని విధాలా బేరీజు వేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నాన్నగారు తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రదక్షిణం భూమండలానికి చేసిన ప్రదక్షిణంతో సమానం కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అశక్తుడను కనుక ఈయన అశక్తుడే అలా సుబ్రహ్మణ్యుడితో సమానంగా వెళ్ళడానికి ఎవరు అంగీకరించాలి సర్వజ్ఞుడైన శంకరుడు అంగీకరించాలి ఈ బుద్ధి కుశలత ప్రదర్శించాడు గణాధిపత్యం ఇచ్చారు చిన్నపిల్లలకి మొంకుతనం ఉంటుంది కదండి అందులో నువ్వు ఓడిపోయావురా అన్నావు అనుకోండి చాలా బాధగా ఉంటుంది అంతవరకు ఎందుకంటే ఓ బస్సులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్తున్నప్పుడు అంత్యాక్షరి పెట్టి గెలిచారని మగపిల్లలకి ప్రైజ్ ఇస్తే పెద్ద అలరైపోతుంది ఆడపిల్లలకి ఇస్తే మగపిల్లలు అందరూ మొహాలు ముడిచేసుకున్నారు మేమన్నా వెళ్ళినప్పుడు అంటే అదో ముచ్చటనుకోండి ఎందుచేత అంటే ఓడిపోయావు అనేటప్పటికీ అది జీర్ణం కాదు ఆ మాట వాళ్ళు అంగీకరించలేదు అందుకే మనం ఇంగ్లీష్లో దానికి ఒక చమత్కారమైన మన రన్నర్స్ అప్ అని పెట్టారు ఏమిటో అంటే ఓడిపోయిన వారు అని అనకుండా ఇదేంటి వీరిని గెలిచిన వారు వారు వారిని గెలిపించిన వారు వీరు అని ప్రైజ్ ఇచ్చారనుకోండి బహుశా సంతోషిస్తారేమో ఓ మర్యాద ఉంది కాబట్టి కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడు పెద్ద ఆయన గెలిచాడు అందుకని వాడికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను రా అన్నారు అంటే అది అంగీకరించలేని అజ్ఞాని సుబ్రహ్మణ్యుడు కాడు కానీ నాన్నగారు ఎవైనా ఈ ధర్మసూక్ష్మం ఒకటి ఉంది శాస్త్రంలో అని చెప్పేసి అంగీకరించేసి ఆ అన్నయ్యకి చేసేశారు అన్నయ్యకి చేసేశారని ఆయన బాధ కాదండో అన్నయ్యకి చేసేశారని బాధ అయితే రావణాసురుడు కుబేరుడు మీద యుద్ధానికి వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్ళాలి ఆయనకి అది కాదు బాధ ఓటమి వలన కలిగినటువంటి చిన్ని అక్కసు
చంటి పిల్లాడు కదండి సుబ్రహ్మణ్యుడు అంటే, ఆ మాత్రం లేకపోతే అందం ఏముంటుందండి పిల్లల దగ్గర? 70 ఏళ్ళు వచ్చినా పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మే, నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారే, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అలాగే ఉంటారు. అందుకని చిన్న కోపం వచ్చింది, కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయినా తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళకి తెలియదు ఏంటి సర్వజ్ఞులు పార్వతీ పరమేశ్వరులు కనుక చూశారు ఎక్కడికి వెళ్ళాడు వీడిని. ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది పట్టాభిషేకం, ఓసారి వీడి దగ్గరికి వెడదాం రమ్మని కబురు చేశారు. ఒరే నాన్న వచ్చి అదేమిట్రా నేను రాను అన్నాడు. పిల్లలు చూడండి మూతి పుడుచుకుని మీ దగ్గర మీద ఎక్కి కూర్చుంటారు, నేను రాను ఇంట్లోకి అంటారు. తండ్రి రెండు రెక్కలు ఎత్తి తీసుకొచ్చేయగలడు ఇంట్లోకి, కానీ అలా తీసుకురాడు. వెళ్ళి చాలా బతిమాలతాడు. అందులో ఏముంది? తండ్రి ఓటం ఉందా? తండ్రితనం ఉంది, తల్లితనం ఉంది కదండి. ఇప్పుడు మీకు శ్రీశైల క్షేత్రం వింటే ఏమర్థం అవుతోంది? శివలింగాన్ని చూడగానే మీకు ఎంత పులకరింత రావాలి, నువ్వు మా తండ్రివి, అందుకని కదా ఇంత బతిమాలడమా సుబ్రహ్మణ్యుడి కోసం. అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాస పర్వతం నుంచి సుబ్రహ్మణ్యుడి కోసం వచ్చారు. చూడండి, ఈ అరుగు మీద పిల్లాడు కూర్చుంటే, దెబ్బలాడిన నాన్నగారి మీద కోపం వచ్చి పిల్లాడు అక్కడ కూర్చుంటే, నాన్నగారు ఇల్లిలా పక్కన కూర్చుని ఏదో చెప్దాం అనుకునే వాళ్ళకి, వాళ్ళు లేచి మళ్ళీ ఈ అరుగు మీదకి వెళ్ళిపోతాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఓ 24 క్రోసులు ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే శంకరుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ఆయన వెళ్ళి మల్లెతీగల చేత చుట్టుకోబడినటువంటి ఒక అర్జున వృక్షం కింద ఆయన కూర్చున్నాడు. ఆయన వెళితే అమ్మగారు ఊరుకుంటుంది ఏంటి, ఆవిడ మహాపతివ్రత, ఆవిడ కూడా గబగబా వెళ్ళింది పక్కకి. వెళ్ళి ఆవిడ కూర్చుంది, ఏమిటండి వీడు మంకుతనం, మీ అంతటా ఆయన అసలు ఏం బొత్తిగా బుద్ధి లేదేం, చిన్నవారా చితకవారా, ఏమిటి మీ పెద్దరికని తెలుసుకోకుండా, ఇటు మీరే బతిమాలు వస్తే వాడు వెళ్ళిపోవడం ఏమిటి అంది. పోన్లేదు పిల్లాడు అన్నారు. అని మొట్టమొదట అమావాస్య రాగానే చీకటి కదా, కొత్త ప్రదేశం కదా, ఒక్కడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ముందు శంకరుడు వెళ్ళాట. వెళ్ళి అయిపోయింది, అప్పటికి ఆలక తీరిపోయింది. వెళ్ళిపోయి అదే దండాయుధపాణి అంటారు ఆయన. వెళ్ళి ఆ పిల్లాడి దగ్గర కూర్చుని, ఏంట్రా నాన్న ఇలా వచ్చావు అంటే, అప్పటికి ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు. అంటే కోపం పోయింది, ఆ క్షేత్రం మనం దర్శనం చేస్తాం అందుకే, ఈయన అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తారు, ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి మళ్ళీ వస్తుంటుంది శ్రీశైలానికి. పిల్లాడికి దగ్గరలో ఉన్నామనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా ఇద్దరిని చూస్తూ, సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకుంటూ, ఎలాగో వచ్చాం కదా ఈ క్షేత్రానికి, ఇక్కడ చక్కగా ఈ మల్లె చెట్టు కిందకు వచ్చాం కదా అని విలిశారు. ఎవరు ప్రార్థించారని విలిశారు? ఇందులోనే మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు అలిగితే తండ్రితనం చూపించి వచ్చాడైన, సుబ్రహ్మణ్యుడు అలిగితే తల్లితనం చూపించి వచ్చాడైన, మీరు కూడా అలకచేతనో అజ్ఞానం చేతనో అబ్బెబ్బే భగవంతుడు ఎక్కడండి, అన్నీ నేనే అన్నీ నేనే ఈ శరీరం చూపించుకుని భగవంతుడికి దూరం అయిపోయాం మనం కూడా కదండి. ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతానని చెప్పొచ్చి ఆయన శ్రీశైలంలో కూర్చున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వస్తే, ఆయన మా అమ్మ నాన్నగారు అక్కడ కూర్చున్నారు అనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి, ఎంత సంతోషపడిపోతారండి. నా పిల్లలు చూడవే, కడుపున పుట్టిన వాడికన్నా వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా పిల్లలే, చూడు నా కోసం వచ్చాడు అని పొంగిపోతాట. అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. ధూళి దర్శనం అంటే మీరు కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వెళ్లే లోపల ఓ 10 గంటలో 15 గంటలో నిద్రపోతారు. ఏ బట్టలో కట్టుకుని ఏ హోటల్లోకో వెళ్ళి అన్నం తినేస్తారు, ఆ పచ్చడి కిచ్చడి మీద పోసేసుకుంటారు, ఓ 2 మాటలు మూత్ర విసర్జన చేసేస్తారు, ఇంకో మాట అవసరమైతే ఇంకొక శంక కూడా తీర్చుకుంటారు. ఆ బట్టలతో శ్రీశైలం కొండ మీద కడతారు. వెళ్ళిన తర్వాత మీరు ఒక కాటేజ్ ఏదో తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి శౌచంతో వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నారనుకోండి, కొంచెం చిన్నబుచ్చుకుంటాడు ఆయన, ఏమిటంత శౌచంగా వచ్చాడు వీడు అని. మీరు ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా పూర్తి చేసుకున్న శరీరంతో, అనగా దూరదేశం నుంచి వెళుతున్నారనుకోండి, ఎంత అశౌచమండి మరి. మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అశౌచంతో కూడుకున్నది. పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో రైల్లో, నిద్ర ఎంత అశౌచం వస్తుంది, ఎందుకంటే కొన్ని కొన్ని శరీరంలోంచి విసర్జింపబడవలసినవి బయటకు వస్తాయి, నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు. ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు. మీరు ఇన్ని అశౌచాలు దగ్గర పెట్టుకుని
కాటేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్ళతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద ఒక కప్పు టీ తాగకపోతే ఉండలేనని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ల మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతట ఆయన. వీడు రానా కొడుకంటట సర్వకామ్య సిద్ధినిస్తట. దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఫలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు. నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను. కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను చూడండి. పది మాటలు కోటేశ్వరరావు ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి. నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి. ఒక రాత్రంతా బెర్త్ మీద నిద్రపోయి ముందు రోజు 3 గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్లో కనపడినటువంటి పదార్థమో ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతోటి ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను వెళ్ళి ఇలా తలుపు తీశాననుకోండి. తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి. ఏమిట్రా ఇలా వచ్చావు అనుకోకుండా అన్నాను అనుకోండి. నాన్నగారండి నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు నాన్నగారండి, అందుకని 2 రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి, అక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను నాన్నగారండి అని అన్నాడు అనుకోండి. అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి. నేను కూడా పుత్రగాత్ర పరిశ్వంగం అని సంతోషంగా వాడిని నాన్న కల్లోకి వచ్చానని వచ్చావా ఇంత కష్టపడి అని కౌగిలించుకుంటానా? చీ దూరం దూరం స్నానం చేసిరా అంటానా? కౌగిలించుకుంటానంతే. తండ్రిగా మీకే ధూళి దర్శనం ఉంది కదండి. అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగిలించుకుంటున్నారే. శ్రీశైలలింగమునందు తండ్రితనం ఉంది. అందుకే మీరు అడిగారని రాలేదు, మీకోసం ఆయన వచ్చాడు. జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రతిరోజు వస్తాడు. అసుర సంధ్య వేళలో భూమండలం మీది నుంచి వెడుతుందిట నందివాహనం. అందుకే ఆ సమయమునందు చెయ్యకూడని పనుల జాబితా కొన్ని చెప్పింది శాస్త్రం. మీరు భాగవతంలో విన్నారు, పునః ప్రస్తావన అక్కర్లేదు. అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ. అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు చదువుకుంటున్నారనుకోండి. చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు, ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని. గుళ్ళో అక్కర్లేదు, మీరు ఏ కాటేజీలో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థమైపోయినట్టే. అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు, స్వయంభూగా తనంత తాను వెలిశాడు. ఎందుకు వెలిశాడు? మీకు నాకు తల్లిగా తండ్రిగా వెలిశాడు ఆయన. అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు. అందరికన్నా చేత కాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు. తెలుసా అండి, ఇప్పుడంటే లేదండి. ఇప్పుడు ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా కొంచెం ఇదిగా ఉంది. కానీ నేను కానొకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి, అనగా ఇంచుమించు 1973-75 ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళినటువంటి సందర్భాలలో సుప్రభాత దర్శనం కోసమని వెంపర్లాడి పరిగెత్తేవాడిని. ఆ రోజుల్లో చించులు వచ్చేవారు. చించులు వచ్చి ఎంతంత డప్పు నిజంగా. నేను నా భార్య నా పెళ్ళైన తర్వాత కూడా అస్తమానం శ్రీశైలం వెళ్ళేవాళ్ళం. పెద్ద పెద్ద డప్పులు, ఇంతంత డప్పులు పట్టుకొచ్చి పెట్టుకుని అర్చక స్వాములు ప్రాతస్మరామిగ ననాద మనాద బంధుం సింధూరపూరప దిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాదిసురనాయక బృందవంద్యం అని సుప్రభాతం చదివి తెర తీసి శివలింగ దర్శనం అయ్యే ముందు ఎవ్వరూ చూడకండి, ముందు దర్శనం నందికే 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 అని చెప్పేవారు. తెర తీయగానే నిజంగా ఈ చెంచులు ఆనందంతో వాయించేవారు. వెన్నుపాములోంచి పులకరింతలు వచ్చేసేవి నిజంగా ఆ వాయిద్యాలు వింటుంటే. అంత సంతోషంతో మల్లమ్మ మల్లమ్మ ఓచివిటి మల్లమ్మ 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 ఓచివిటి మల్లమ్మ నడిచేవారు. ఆయనకు అదో పేరండి, చెవిటి మల్లమ్మ నరిస్తే పొంగిపోతట శ్రీశైలం వెళ్ళి. భగవంతుడికి ఏమైనా మంచి పేర్లు ఉంటాయి, ఓ శివ అంటారు, ఓ శంకర అంటారు, చెవిటి మల్లమ్మ ఏమిటండి? అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లమ్మ విన్నావా
అంటే పొంగిపోతాడు ఆయన. ఆయనకి అదో పేరు మల్లికార్జునుడికి. ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో? ఏమిటి సౌలభ్యం పరమాత్మది? అంటే ఒక భక్తుడొకడు, నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు. ఏమీ తెలియని అమాయకపు భక్తుడు. అలాగే ఉంది శివలింగం. బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు, నేను చెప్పింది విన్నావా, నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రిదని, చెయ్యాలి సుమా అన్నాడు. అలాగే ఉంది శివలింగం. విన్నాడా అని అనుమానం వచ్చింది. లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు, నేను చెప్తున్నాను విన్నాడంటావా, ఓ చెవిటి మల్లమ్మా విన్నావా అన్నాడు. వెంటనే బాబాయ్ వీడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామన్నా కోరిక తీర్చేసేట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మా అన్న బాబాయ్ విన్నాను రో అంటే. తండ్రిని చూడండి మీరు, తండ్రి మహాప్రాజ్ఞుడు, అందరి చేత నమస్కరింపబడేవాడు, లోకపూజితుడు. అటువంటి తండ్రి కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనతో మాట్లాడడానికి పెద్దలైన వారు వచ్చి గదిలో కూర్చుని ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఓ మూడేళ్ల మనవడు, వాడికేం తెలియదు, వచ్చి తాతగారండి తాతగారండి అంటే, లేకపోతే కొడుకు అనుకోండి పోని, నాన్నగారండి 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 అని పిలుస్తాడు. ఉండు ఉండు మాట్లాడుతున్నాను కదా కాసేపు, అలా ఉండు అలా ఉండు అంటాడు తండ్రి. వాడు చూసి 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 తండ్రి ఎంతకీ వింటలేదని ఆ కుర్చీ మించి మెల్లిగా ఏదో కొండెక్కేసినట్టుగా పొడుగాటి కాలు మించి తొడ మీదకి ఎక్కేసి ఇలా కంఠం పట్టుకు నిలబడితే పడిపోతామని తండ్రి ఇలా వాడి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటే ఆయన చెవులో పెట్టి వేలు, నాన్నగారండి నాన్నగారండి అని ఆయన మొహం పెట్టుకుని ఇలా అడ్డొచ్చేసి, నాన్నగారండి నాన్నగారండి ఉండు నాన్న మాట్లాడుతున్నానా అంటాడు తండ్రి. అంటుంటే ఆఖరికి నాన్నగారండి అని ఇలా కొడతారు. బా ఏమిట్రా అంటాడు తండ్రి. అంతేగాని పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టేస్తాడు ఏంటి? ఏమిటి అంటే నీ చెప్పింది వినరే అంటాడు వాడు. సరే చెప్పు ఏమిటి? ఇంతమందిలో వాడు అంటాడు, ఇందాక నుంచి చెప్పాను మీరు వింటే కదా చూడా అంటాడు. ఫోన్లేరా చెవుడే చెప్పు ఏమిటి అంటే, మీరు నాకు జామకాయ తెస్తానన్నారు సాయంకాలం, తెస్తానులే తప్పకుండా తీసుకొస్తాను, దిగు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అంటే. అంతేగాని తండ్రి కోపగించేసుకున్నాడా, పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టాడా, లేకపోతే తిరిగి కొట్టేశాడా? తండ్రితనం శ్రీశైలంలో కూడా అంతగా ఉంటుంది. సామాన్యమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే మా స్వామి శ్రీశైల మల్లికార్జునుడికి ఎంత ప్రేమ ఉంటుందండి? తెలుసున్నవాడు అలా పిలవకూడదు. నా స్వామి పలకగలడని తెలిసి కూడా వెళ్ళి చెవిటి మల్లన్నో అనకూడదు. కొడుకు పెద్దవాడయ్యాడు, 25 ఏళ్లవాడయ్యాడు. నాన్నగారు పెద్దలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారికి చెప్దాం అనుకోవాలి. అంతేగాని 25 ఏళ్ళు ఒంటికొచ్చి కూడా 2 ఏళ్లప్పుడు నువ్వు నన్ను చెవుడా అన్నావురా అన్నాడని 25 ఏళ్ళు వచ్చినా పరిమితిలోకి వచ్చి మీకు చెవుడా అంటాడా? వాడు నా కోసం వచ్చిన వాడు, ఎంత నా మీద ప్రేమ ఉన్నవాడు. కాబట్టి అలా వచ్చిన వాడిని గురించి ప్రత్యేకం రాయండి ఖాతాలో. శ్రీశైలం వచ్చాడంటే నేను ఒకటి ప్రార్థన అనుసరించి రాలేదు, తండ్రిగా వచ్చి కూర్చున్నాను. నేను తండ్రినని నా కోసం వాడంత శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు, మరి ప్రత్యేకం రాయొద్దు వాడి పేరు? గబుక్కుని చిత్రగుప్తుడి కంప్యూటర్లో ఏమైనా పొరపాట్లు పడిపోతాయేమో, నాన్న నువ్వే అక్కడ కూర్చో, జాగ్రత్తగా రాయ్, వ్యాసుడు చెప్పేస్తుంటే నీ దంతాన్ని విరగ్గొట్టి ఏకదంతం శూర్పకర్ణం అని పేరు పెట్టుకుని అంత పెద్ద భారతాన్ని ఒక్క తప్పు లేకుండా రాశావు కదా. చక్క అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు, గోత్రం పేరు గోత్రం పేరు చక్కగా రాయి నాన్న అని చెప్పింది అమ్మవారు. అమ్మవారు ఏం చెప్తే చేస్తారు. ఆ కొడుకులు ఇద్దరు మంచి కొడుకులు, విన్నారు కదా మన మూక పంచశతిలో, అదే మూక శంకర్లు అడిగారు, నీకు ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం? కొడుకులు ఇద్దరు వృద్ధిలోకి వచ్చేశారు. భర్త మహానుభావుడు లోక పూజితుడు, ఇంకా కారుణ్యం నీ బిడ్డలకక్కర్లా నీ భర్తకక్కర్లా, ఇంకెవరికి మా మీద ఉలకబోసాయన్నారు. అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని, నువ్వు రాయిరా అబ్బాయి అంది. అందుకే మనం రవిసుధాకర వన్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిలమంబుగమమ్మునేలిన భక్తజన చింతామణి అని భ్రమరాంబికాష్టకం చేస్తూ ఓ మాట చెప్తాం. సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి అని అమ్మా భ్రమరాంబ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం. సాక్షి గణపతిని పెట్టింది అమ్మవారు. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి, లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకటగా రాసేసుకుంటాడు, స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరుమై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయన గభాల్లో చెప్తాడు లేదు వాడు వచ్చాడు అని చెప్తారు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు, అయ్యబాబోయ్ శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాడు లాంటి వాడు వీడి, అందుకని 10 మందికి చూపించుకోవలసిన వాడు, వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు. శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రము అదైతే మీకు ఇప్పుడు శ్రీశైలం విడితే ఏముంటుండాలి?
బాగా ఆలోచించండి. శ్రీశైలం విడితే మీరు దేనితో వెళ్ళాలి? శ్రీశైలం నమ్మకంతో వెళ్ళాలి కదండి. నా కోసం మా తల్లిదండ్రులు వచ్చి విడిది చేసిన నెలవిది అని వెళ్ళాలి. మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు లోపల, నేను కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు కడుక్కోపోయినా నేను ఇలా గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ మా శివయ్య లేచి ఉరే నాన్న కాకినాడ నుంచి వచ్చావా అని గభాలను పట్టుకుంటాడు అని పొంగిపోయి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మీ కాళ్ళకి నమస్కారం అండి అని శివలింగాన్ని పట్టుకుని నమస్కారం చేసేస్తే పొంగిపోయి ఒక్కసారి ఆ తెల్లటి చేతులతో ఆ మణికంకణములతో ఉన్న చేతులతో మీ చేతులు ఆయన పట్టుకున్నట్టుగా భావన చేసి మీరు నమస్కరించి బయటికి రావాలి. దీనికి ఏది ప్రధానం? విశ్వాసం ప్రధానం. కాబట్టి స్వామి అన్నారు శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు. ఇక్కడొచ్చింది తమాషా అంతా. ఈ శిఖరేశ్వరంలో ఏం చేస్తారు అంటే నువ్వులు పట్టుకెళ్ళి నంది యొక్క విగ్రహం దగ్గర పోస్తారు. చరనంది అంటారు. పూర్వకాలంలో చరనంది అని ఒకటి ఉండేది శివాలయాల్లో. మామూలుగా స్థిరనంది అని ఒకటి ఉంటుంది, అది కదలదు. చరనంది అని ఒకటి ఉంటుంది, అది కదులుతుంది ఆ నంది. అది ఎందుకు కదులుతుంది అంటే పూర్వం ఎందుకు పెట్టేవారంటే చరనందిని చిన్న నందిని ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులు కావు, ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో. అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండు ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు. ఈ రెండు ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో. దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెడితే ప్రధానమైన తలుపు తీసేవారు. తీస్తే ఈ చరణందిని తిప్పుతారు. ఎటువైపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో, గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు. ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ. ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం. అందుకే అనేక శివాలయాలలో చరణందులు ఉన్నాయి. శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేకపడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం. తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి. కానీ యథార్థమునకు ఆ శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి. పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి, కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి. ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన దాన్ని పక్కకి తీయగలగాలి. అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ న విద్యతి. ఇంకా వాడికి పునర్జన్మ లేదు, ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక. అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ. అమ్మవారు అడిగింది ఒకసారి, ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి విషయాలు, మనకి తెలిగి చెప్పడం కోసం అడుగుతుంది. ఏమండి ఏమిటి? శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణందిని ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇక పునర్జన్మ లేదా, మోక్షం ఇచ్చేస్తారా? ఎలా ఇచ్చేస్తారండి అలాగే? అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు. అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది, కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వం మోక్షం. ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు. ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు, ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. ఎందరో మెట్లెక్కుతున్నారు, నంది శృంగములలోంచి చూస్తున్నారు, కిందకి దిగిపోతున్నారు. అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు. అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది, మా ఆయన దిగబడిపోతున్నాడు, నా పసుపు కుంకాలు కాపాడబడాలి కదా, అందుకని ఒక్కసారి ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగండి, నేను వృద్ధురాలను, నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు, మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి, ఎన్ని దిక్కుమాల పనులు చేశాను వెళ్ళిపోయాడు ప్రతివాడు. అటుగా ఒక వేశ్య కిందకి దిగుతోంది. ఈవిడ వేశ్యా ఈవిడ వేశ్యా అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చేయి పట్టుకుంది. పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి, ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేశ్యవి అని వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా, నువ్వు ఎలా లాగుతావు నా భర్తని అని అడిగింది.
అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే, అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను, శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం. ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా, పాపం లేదు పుణ్యం లేదు, అందుకు నేను లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది. విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈవిడికి మోక్షం ఇస్తున్నాను. చూసావా పార్వతి, నంది శృంగములలోంచి చూడడం కాదు, ఇక్కడ ఉన్నది నా తల్లి, ఇక్కడ ఉన్నది నా తండ్రి, వాళ్ళ మాట సత్యం అని నమ్మిన వాడెవరున్నాడో వాడికి మోక్షం. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది. చిత్రం ఏమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి. హాటకేశ్వరము అని ఒక దేవాలయం, హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం, అది ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది. ఒక బంగారు లింగము తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు. ఇవన్నీ వింటుంటే మీకు ఒకసారి శ్రీశైలం విడితే బాగుండు అనిపిస్తుందా? పోను అలాగే గట్టిగా ప్రార్థన చేయండి, ఏమో ఈశ్వరుడును గ్రహించి పెడతామేమో. కాబట్టి ఆ కుండ పెంకులో ఒక బంగారు లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము. మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే, మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అదిగో చూశారండి తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార. అవి ఏమిటో తెలుసా అండి, పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు. అలా కాదు, వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార. అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార. ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధార అని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది, శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్ సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార పాలధార. పంచధారలంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారల ధారలు. కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు, కనీసం అక్కడ మాత్రం మర్యాద పాటించాలి ఆ తీర్థం తీసుకునేటప్పుడు. ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాం, వెళితే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది. అంత పరమపావనమైన క్షేత్రమని మేము శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకంతో స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు, తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే. కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి. అవి ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు. ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా మనసో జాత చిక్షో సూర్యో అజాయత లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు. ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం. మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి, శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి ఝంకారము వినపడుతుంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కూర్చుని గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ తల్లికి ఎలా ఉంది చూపించా, ఇలా కూర్చోగానే వచ్చింది ఒక కందిరీగా ఒక తుమ్మెద వచ్చి ఇలా ఝంకారం చేస్తూ ఇలా తిరిగి వెళ్ళిపోయింది. అంటే ఇవాళ ఇక్కడ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకుంటున్నారు అని అమ్మవారు శ్రీశైలి నుంచి బయలుదేరి వచ్చి వెళ్ళింది అని నేను అనుకున్నాను. అలా నేను దర్శనం చేసి నమస్కరించుకున్నాను. మీతో అన్నాను కదమ్మా ప్రారంభం చేయకముందే భ్రమరాంబ అమ్మవారు విజయం చేసిందమ్మా అన్నాను. కనుక ఆ తల్లి ఇప్పటికీ భ్రామరీనాదము అంటారు దాన్ని,
అక్కడ చేసే అర్చకులు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా అండి, ఇంతంత కుంకంబొట్లు పెట్టుకుని ఉంటారు. అమ్మవారు ఇప్పటికీ ఇలా రెక్కలతో ఉన్నటువంటి తుమ్మిద రూపంతో అలంకారం చేస్తారు ఆ భ్రమరాంబ అమ్మవారిని. తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేశారు. అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టిన ఆవిడ కట్టి విప్పిన చీర పట్టండని తీసుకెళ్ళి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్తగారి తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను భాగవతం చెప్పే రోజులలో ములుగు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు. వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు. రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా శోషించిపోయారు. ఆవిడ పేరు కూడా గిరిజాదేవి, సర్వమంగళాస్వరూపంగానే ఉండేవారు మహాతల్లి. ఆవిడ బాధ భరించలేక ఇంకా ఎక్కువ కాలం ఉండరండి, ఉంచుతారా తీసుకెళ్ళిపోతారా అని అడిగారు. అడిగితే ఆవిడికి తెలిసిపోయింది, ఈ ఉన్న కొద్ది రోజులు నేను మిమ్మల్ని చూస్తూ ఇంట్లో ఉంటాను, నన్ను తీసుకెళ్ళిపోండి అని అడిగారు. అడిగితే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత హనుమంతరావు అడిగారు, నీకేమైనా కోరిక ఉందా, ఉంటే నేను తీర్చగలిగినది అయితే చెప్పు, నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు. అంటే ఆవిడ అన్నారు, ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి మన ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు ఈ జన్మలో నా చిటికిన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జున లింగానికి పుట్ట తేనెతో అభిషేకం చెయ్యాలనుంది. శ్రీశైల లింగానికి పుట్ట తేనెతో అభిషేకం చేస్తే, పట్టు తేనెతో అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తర జన్మలలో అంటారు. ఈ మాట చెప్తే మా దొరగారు ఒకసారి ఏకంగా సీసాల సీసాల పట్టు తేనె తెప్పించారు ఏజెన్సీ నుంచి. ఒక 100 మందిమో ఎంతమందిమో వెళ్ళి ఆ పట్టు తేనెతో అభిషేకాలు చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చూసి ఆ తేనె మాకు కూడా ఇవ్వండి అని సీసాలతో తీసుకుని దాచుకున్నారు. మేము చేసుకుంటాం అభిషేకం, ఈ తేనె ఉంచండి అని. ఒక్కసారి వెళ్ళి అభిషేకం చేద్దామని అడిగారు ఆవిడ. అడిగితే శ్రీశైలము యొక్క కృప అంటే ఏమిటో మీరు చూడండి, ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి. ఆవిడ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోతాను ఖాయం, ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద తల పెట్టుకుని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్ళాలని కోరిక, నా స్వామి తీరుస్తాడని ఆవిడ భ్రమరాంబికాదేవి దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికి వచ్చారు. మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడు దళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి, నాకేదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది, నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను, మీరు నాతో కలిసి చదవండి, మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు, చూస్తూ వెళ్ళిపోతాను, నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ భర్తగారి తొడ మీద తల పెట్టుకుని వెళ్ళిపోయారు ఆవిడ. కోరిక తీర్చేశాడు మల్లికార్జునుడు. గిరిజాదేవి ఆవిడ పేరు. నేను ఎందుకు అసలు ఇది చిత్రంగా నాకు ఆలోచనలోకి వచ్చింది ఈ విషయం, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపదంలో చెరించాలనుకుని చిటికిన వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని, అమ్మ దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి, 4 మారేడుదళాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి, తల తాటించి నమస్కరించుకోవాలి. అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడు ఉద్ధరించగలడండి. కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం. అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం. ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల వల్ల.
వాడు లోకములన్నింటినీ శోభింపచేస్తున్నటువంటి సమయంలో భ్రామరీ రూపాన్ని పొందింది తల్లి. భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువైతే అమ్మవారు సారగ్రాహి, ఎప్పుడూ తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది, పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది. అక్కడ శివుడున్నాడు, పైన శక్తి రూపంతో ఆవిడుంది. అందుకే ఇప్పటికీ ఆ మాదం వినపడుతుంటుంది. ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి భ్రామరీనాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో. ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న భ్రామరీనాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని. ఒక తుమ్మెద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి ఝంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి. ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది. ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి, ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా, భ్రామరీనాదాన్ని చేశారు, రికార్డింగ్లో కూడా ఎక్కింది అది. అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటుంటుంది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి, కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి. అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యథార్థానికి. కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది. ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి. వాటి మీద చక్కగా హడావిడి ఉండదు, బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా. కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తపకమకరంద శృతిచరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్త్రా మురదిపువరాహస్య భవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది. అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు. మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికి వచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి, బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు. శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడు గురించి ఏం చెప్తారో తెలుసా అండి, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. తన తండ్రే తనని మోహించాడు. ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చలబండ అని పిలుస్తారు. అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు, ఆమె శపించిందని కొందరంటారు. ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చలబండ ఉంది. ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు. పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు, వీడు మల్లికార్జునుడు అంది ఆమె. అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే, ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది. ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు. ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి. ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఉంటారు లింగోద్భవమూర్తి. మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను, దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని. నన్ను ఎవరు అడగలేదు, మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చలబండవగుదువుగాక అన్నాడు. ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చలబండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు.
ఈవిడ ఇచ్చినటువంటి మల్లికా పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి. కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది. అక్కడ ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జునుడు. ఇది ఒక చిత్రమైన శివలింగం. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు, వృద్ధ మల్లికార్జునుడైన శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు కూడా చూడండి, బాగా ముసీలి వాళ్ళు అయిపోయిన తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరంలో. ఆ ముడతలు ఇలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ దగ్గరగా వచ్చేసిన ముడతల దగ్గరికి వెళ్ళి ఇలా మీరు ఎత్తి పట్టుకుని ఇలా అంటే అది అలా నించుంటుంది ఆ ముడత. ఇంకొంచెం యువతలు ఇలా అంటే ఇలా నించుంటుంది, ఇలా నించుంటే ఇలా నించుంటుంది, ఇటు పక్క ఇలా నించో పెడితే ఇలా నించుంటుంది, ఓ ఏడంకెలా నించుంటుంది. మా అమ్మ బాగా వృద్ధురాలు అయిపోయినప్పుడు నేను మా అమ్మ చేయి పట్టుకుని ఆడుకుంటూ ఉండేవాడిని. అమ్మ ఇదిగో చూసావా ఎలా నిలబడుతోందో అని. తల్లి తల్లే కదండి ఏమిటి నాన్న అని లానేది పాపం ఆవిడ. కాబట్టి అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధ మల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిశాడు అని మీరు అడిగారు అనుకోండి, దానికి సాధికారికంగా ఏమీ చెప్పరు. కానీ అసలు అక్కడ జరిగినటువంటి విచిత్రం ఒకటి ఉంది. మహీశూర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు, ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె శంకరుడి యొక్క సౌందర్యాన్ని ఉపాసన చేసింది. శంకర సౌందర్యం అంటే మాటలు కాదు, ఈశ్వరుడు భర్తగా కావాలని ఎవరూ ప్రకటన చేయరు. కారణం ఏంటంటే సాధారణంగా తండ్రిగా ఉపాసన చేస్తారు ఆయన్ని. కాబట్టి ఆమె శివుణ్ణి మోహించింది. ఏమందగాడు ఏమందగాడంది ఆవిడే, నాకు అలాంటి భర్త కావాలని. చూద్దాం ఏం చేస్తుందో ఈ పిల్లని శంకరుడు కల్లోకి వచ్చాడు. మీరు విందురు కానీ ఎదురు అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చూద్దురు కానీ. అందం పార్వతీ కళ్యాణంలో వస్తుంది అప్పుడు అవధరిద్దురు కానీ. కనుక ఆయన ప్రత్యక్షం అయ్యి అన్నాడు, నీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లె పొదలో ఉన్నాను, రా నిన్ను వివాహం ఆడతానన్నాడు. ఆడపిల్ల కదా కన్య కదా వస్తుందా చూద్దామని ఆమె ఒక్కతే వచ్చేసింది. వచ్చేసి ఆ చెట్టుని పొదని వెతుకుతోంది. పార్వతీదేవంది లోకంలో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తారు. ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీకు అని అంటే ఆయన అన్నాడు, కాదు కాదు ఆమె నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది, ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడ్ని నాలోకి తీసుకోవడం. అంటే అమ్మవారంది, ఓహో అందుకే వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారా, అంత భక్తి ఉందా ఉపాసనలో అంది. అంటే నిజంగా అమ్మవారికి తెలియక కాదు, లోకానికి చెప్పడం కోసం ఆ పిల్ల భక్తిని. అంటే శంకరుడు అన్నాడు, చూపిస్తాను చూడు ఎంత భక్తి తత్పరాలో అని వెంటనే ఒక 96 సంవత్సరముల వృద్ధుడుగా మారిపోయాడు. వృద్ధుడిగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉంటాడు మా స్వామి. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారిలో ఉంటాడు. ఆ అందం వేరు కదండి. సత్యదండం చేత్తో పట్టుకుని ముడతలు పడిపోయిన శరీరంతో కడుపులా అక్కలించుకుపోయి ఇలా నరాలు పైకి తేలిపోయిన చేత్తో ఒక కన్ను గాజు కన్నులు అయిపోయి ఒక్క కన్ను మాత్రం ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా మోకాళ్ళు కూడా కనపడుతూ ఇలా గొంతు కూర్చుని సత్యదండం పట్టుకుని కంచికామకోటి పీఠానికి వెడితే ఇప్పటికీ అక్కడ కనపడుతుంది వ్యాక్సీ స్టాచ్యూ పరమాచార్య స్వామిది. చూడగానే మనసు పులకరిస్తుంది, ప్రణిపాతం చెయ్యాలనిపిస్తుంది, ఆయనే కూర్చున్నారేమో అనిపిస్తుంది. అప్పుడు ఆయనలో మీరు చూసేటటువంటి తేజపూర్వక సౌందర్యం వేరు కదా. కాబట్టి ఆయన్ని చూసి ఆవిడంది, ఎవరి కోసం వెతుకుతున్నావు పిల్ల అన్నాడు ఆయన. శివుడి కోసం వెతుకుతున్నాను అంది ఆవిడ. నేనే శివుణ్ణి అన్నాడు. నువ్వే శివుడవా, నిన్నే భర్తగా కావాలని నేను ఉపాసన చేశాను అంది. ఇంత వృద్ధుణ్ణి కదా పెళ్ళాడతావా అన్నాడు. నువ్వు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడవో నాకు తెలుసు తండ్రి, నాకు భర్త నువ్వే, వేరొకడిని భర్తగా నేను లోకంలో అంగీకరించలేనంది. అంటే ఆవిడ కావలసింది ఆయనలో ఐక్యం అవడం. చూశావా పార్వతి ఈమె భక్తి, ఈమెని నాలో ఐక్యం చేసుకుంటున్నానని ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధ మల్లికార్జున లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే అక్కడ ఇప్పుడు కళ్యాణాలు చేస్తున్నారు. కనుక ఎన్ని విశేషాలండి శ్రీశైలం అంటే, ఒకటా రెండా, ఎన్ని విశేషాలతో కూడుకున్నటువంటి క్షేత్రమో ఆ క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వత శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి అడిగాడు, మీ శిరస్సు కావాలి నాకని. నా శిరస్సే కదా తీసుకుందువు కానీ, కానీ
నా శిరస్సు నువ్వు తీసుకుంటే నాకు బాధ లేదు, నా శిష్యులు బాధపడతారు. ఎందుకంటే గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకోవలసిన వాళ్ళు శిష్యులు, గురువుకి ఆ శరీరం ఉన్నా లేకపోయినా బాధ లేదు. కాబట్టి నా శిష్యులు ప్రొద్దునే పాతాళగంగ దగ్గరికి వెడతారు నమస్కరించడానికి. వాళ్ళు పాతాళగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రా, వచ్చి నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను, నా శిరస్సు ఉత్తరించి పట్టుకెళ్ళన్నారు. ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్నటువంటి కత్తి పైకెత్తినటువంటి సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది, గురువుగారికి ఏదో పొరపాటు జరుగుతోందని. వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళడం కుదరదని ఆయన నరసింహ మంత్రోపాసన చేశారు. ఎక్కడి నుంచి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు, గబగబా వచ్చి కత్తినెత్తినటువంటి కాపాలికుడి శిరస్సుని త్రించి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. నరసింహస్వామి దర్శనమిచ్చినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జగద్గురువులను రక్షించుకున్న కొండ, నేనున్న తెలుగునాట ఉన్న కొండ. ఎంత పొంగిపోవాలండి, మన ఉన్న తెలుగునాట ఉన్న కొండ కదా. ఆనందంలో అటువంటి స్వార్థపూరితమైన వాక్కు వస్తూ ఉంటుంది. కనుక ఇన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. దానికి ఏమని పేరు, ఎక్కడది తుక్కునొచ్చిందో, ఎక్కడ విజయవాడ, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగిరి, ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది. నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి, శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపావనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొలగతొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాళ గంగ అని పిలుస్తారు, కృష్ణా ప్రవాహము అని పిలవరు అక్కడ. అందుకే స్నానం చేసినప్పుడు కూడా పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. తెల్లవారుజామున చూడాలండి అందం. నిజంగా శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని మూడయ్యేటప్పటికి లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాళగంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాళగంగలో చక్కా ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద గేట్లు లోపలికి ఎడుతున్నప్పుడు రెండు పక్కల ఇలా క్యూలు నడవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాల్లాంటివి ఉంటాయి, అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు ఎద్దు దూడ తీసుకొస్తారు. ఎంతమంది జనం ఉండనివ్వండి, చిత్రం ఏమిటో తెలుసా అండి, నాతో వచ్చిన వాళ్ళు చూశారు అప్పుడు ఆ ఆవు దూడ ఎద్దు మేము స్వామివారి సొత్తు మమ్మల్ని అడ్డగించడం ఏమిటి అన్నట్టు ఎవ్వరూ ఉండరు, కట్టిప్పి వెళ్ళిపోతారు, అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చక్కగా ఇలా పల్లాడించుకుంటూ ఠాంగ్ ఠాంగ్ గంటలు మోగించుకుంటూ తిన్నగా వెళ్ళిపోయి మల్లికార్జున స్వామి వారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతాయి. నిలబడితే ఇలా తలుపులు తీయగానే చక్కగా లోపలికెళ్ళి మీరు ఇలా లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఆలయంలో కుడి చేతి పక్కన పెద్ద స్వరూపంతో శనగల బసవన్ను ఉంటారు. ఆయనే కలియుగాంతమునందు లేచి రంకె వేస్తాడు. రంకె వెయ్యగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అని ప్రమాణం. ఆ శనగల బసవన్ను ఉంటారు పెద్ద బసవయ్య. ఆ బసవయ్యకి నమస్కారం చేస్తే ఎడం పక్కన కృష్ణానదీ పరివాహం ఎలా వస్తుందో తెలియదు. అక్కడ మెట్లు దిగుతారు అర్చకులు, మీరు తెల్లవారగట్ట చూడొచ్చు, కృష్ణానదీ జలాలు వచ్చి చేరుతాయి, అందులోకి బిందెలు పట్టుకెళ్ళి కాళ్ళకి తగలకుండా నీళ్లు ముంచి అభిషేకానికి పట్టుకొస్తారు లోపలికి. మొట్టమొదట గోపూజ చేస్తారు ఆ నల్లటి ఆవుకి చక్క పసుపు రాసి. మీరు ఆ పక్కన ఆ కుడి పక్కకి తిరిగి ఇలా లోపలికి వెడితే ఇంకొక నంది ఉంటాడు, ఆ నందికి నమస్కారం చేసి నిలబడితే చక్కగా సుప్రభాతం చదువుతారు.
సుప్రభాతం చదివి ఇలా తెర తీసి మీ అందరూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అని నక్షత్రహారతులు ఎక్కుతారు. ఆ నక్షత్రహారతిలో ప్రకాశించిపోతున్న శివలింగాన్ని చూస్తూ జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణ మూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూ ముఖం వల్గ తపాంగ రేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయం విస్ఫురత ఆత్మభావ సమేగతి శ్రీగిరి సర్వభౌమ కురంగపాణి కరుణావలోక సుర్వోత్తమశ్చంద్రకళావతంశ వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని స్తోత్రం చేసుకుంటూ మీరు ఆయన్ని నమస్కారం చేసి ఇలా కుడి పక్కకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ఆ ఇనపక్క క్షణంలోంచి బయటికెడితే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్ళందరూ అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న పేరుతో ఐదు శివలింగాలు ఉంటాయి. అది దాటి మీరు ఇలా కుడిపక్కకి వెడితే తూర్పున మీరు ప్రవేశించినది కృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం. దక్షిణానికి తిరగగానే హరిహర రాయలు నిర్మించినటువంటి గోపురం కనబడుతుంది. దీపాలు పెట్టే వాళ్ళందరినీ అక్కడే దీపాలు పెట్టమంటారు. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిరిగి ముందుకొస్తే త్రిఫల వృక్షం అని పెద్ద వృక్షం ఒకటి ఉండేది, మేడి జువ్వి దాంతోపాటు రావి మూడు కలిసి పెరిగినటువంటి చెట్టు. 2000 సంవత్సరంలో 4000 సంవత్సరంలో బతికింది ఆ చెట్టు. చెట్టుకు పెద్ద అరుగులు కట్టుంటాయి. చక్క అరుగు మీద ఒక గడియ కూర్చుని కుడి పక్కకి తిరిగితే వృద్ధమల్లికార్జునుడు కనబడతాడు. ఇలా వెనక్కి తిరిగితే రాజరాజేశ్వర దేవాలయం పక్కనే అమ్మవారి దేవాలయం ఉంటాయి. ఇవి చూసి మీరు మళ్ళీ ఇటు వచ్చి ఇలా ముందుకెడితే ఆ మెట్లెక్కి పైకెక్కితే అమ్మవారి దేవాలయం కనబడుతుంది. అమ్మవారి దేవాలయం లోపలికి వెడితే మీరు ఇలా తూర్పుగా వెడితే ఇలా దక్షిణంగా లోపలికి వదులుతారు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మీరు అలా దక్షిణంగా ఇలా అమ్మవారిని చూస్తూ ఇలా వంగి చూడాలి. ఇలా చిన్న ద్వారంలో ఉంటుంది అమ్మవారు. ఇలా వంగి అమ్మవారిని దగ్గరగా చూస్తూ పొంగిపోతూ దాటి అవతల పక్కకి వెళ్ళి శ్రీచక్రం దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకుని ఆ పక్కనే ఉన్న చండీయాగం చేసేటటువంటి శాల దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రంలోంచి వస్తున్నటువంటి ధూమాన్ని పీల్చి కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే అనగా ఉత్తరం వైపుకి తిరిగితే ఉత్తరాన శివాజీ గోపురం ఉంది. ఆ శివాజీ గోపురం దగ్గరికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం, అక్కడే నందనవనం అని పుష్పవాటిక ఉంటుంది. ఆ వనంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలితో ఉంటారు అక్కడ. ఆ మెట్లెక్కితే రుద్రాక్షలవి అమ్ముతూ ఉంటారు కుడి పక్కన. ఆ లోపలికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం కనబడుతుంది. అక్కడ చిత్రం ఏమిటంటే శివాజీ మహారాజ్ హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసమని అమ్మవారిని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది, భవానీమాత భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాసాన్ని చేత పట్టుకో, ఇంక నీకు ఎదురు లేదని అమ్మవారు అనుగ్రహించి చంద్రహాసాన్ని బహూకరించింది. ఆ కత్తి చేత పట్టుకుని మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఛత్రపతి శివాజీ జీవితంలో మీరు ఒక నియమం గమనించి ఉంటారు, పరస్త్రీలు ఒకవేళ పరాయి సైనికుల యొక్క భార్యలు తనకి బందీలుగా దొరికితే గాజులు పువ్వులు పసుపు కుంకం ఇచ్చి అమ్మవారి ప్రతి గృహిణిగా ఉన్నది అమ్మవారే అని వాళ్ళందరికీ పసుపు కుంకాలు తన చేతులతో పెట్టి పల్లకీకి డేరాలు కట్టి ఎవరికీ కనపడకుండా తన సైనికులతో మోయించి శత్రుస్థావరాలకు పంపించేసేవాడు. తప్ప ఎన్నడూ ఎంత అందగత్తె అయినా పరకాంత వంక చూసినవాడు కాడు. రోషనార్ నవల చదివితే మీకు అర్థమవుతుంది అంతటి మహానుభావుడు శివాజీ అంటే. అటువంటి శివాజీ మహారాజ్ ఆవుని పూజించాడు. అటువంటి శివాజీకి ప్రత్యక్షమై భవానీమాత ఖడ్గం ఇచ్చినది అక్కడే. ఇప్పటికీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఇప్పుడు కొత్తగా పెట్టారు శ్రీశైలంలో, శివాజీ స్ఫూర్తి కేంద్రం అని మీరు అక్కడికి వెళ్తే చూడవచ్చు. ఇన్ని వైభవాలండి ఆ శ్రీశైలం. ఆ భ్రమరాంబికా అమ్మవారి దర్శనం చేసుకుని కిందకొచ్చి ఆ విశాలమైన ప్రాంగణం దగ్గర కుడి చేతి పక్కన కార్యాలయం ఉంటుంది, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిది. మీరు అక్కడ కూర్చుని పిల్లలతోటి ఒక్కసారి అలా ప్రాకారం మీదకి చూశారనుకోండి, ఇటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, అటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, ఒకే నందికి ఇటుక తల ఇటుక తల, నందులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయా అనిపిస్తుంది. అయ్యవారి ప్రాకారం నిండా నందులు, అమ్మవారి ప్రాకారం నిండా సింహాలు. అన్ని సింహాలు నందుల్ని చూస్తుంటాయి, ఇన్ని నందులు సింహాలని చూస్తుంటాయి. మీరు మేము చుట్టాలం అమ్మవారికి అయ్యవారికి సేవకులమని భయం లేకుండా ఉంటాయి రెండు ప్రాకారాల మీద.
అంత పరమ పవిత్రమైన ప్రదేశంలోకి వచ్చిని నాలుగు పులిహార ప్యాకెట్లు కొనుక్కుని మీ అబ్బాయి మీ అమ్మాయి భార్య పంచుకుని చక్క నోట్లో వేసుకుని కాసేపు అక్కడ కూర్చుని నాన్న మనందరం కలిసి భ్రమరాంబికాష్టకం చదువుకుందాం చదవండని రవి సుధాకర వన్నిలోచన రత్నకుండలభూషిణి అని భ్రమరాంబికాష్టకం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడి మీద ప్రపత్తి చేసి శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవ తావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని మీరు ఇలా విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి వచ్చారనుకోండి అభిషేకం చేసుకుని ఆ మల్లన్నని గట్టిగా పట్టుకుని ఆయన మీద నీళ్లు పోసి విభూతి జలాలు పోసి తేనె పోసి మారేడు దళాలేసి ఆ శివలింగాన్ని ఇలా 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 ముట్టేసుకుని ఇలా ఇలా అంటుంటే చల్లగా ఆయన చేతులకు తగులుతుంటే మీ దగ్గర నుంచి వచ్చే గంధం తెచ్చుకున్నానండి రాస్తానంటే రాసేయండి అంటారు వాళ్ళు ఇంత విభూతి రాసేసి ఇంత గంధం అద్దేసి ఇంత బొట్టు తీసి పెట్టేసి నాలుగు మారేడాకులు వేసేసి నాలుగు పువ్వులు వేసేసి మళ్ళీ ఓసారి తలకొట్టేసుకుని ఆ విభూతి ఆ కుంకం ఇవన్నీ అంటుకుపోతాయి బయటకు వచ్చిన తర్వాత నాన్నగారండి నాన్నగారండి మీ ముఖం నిండా విభూతి కుంకం ఏంటి అలా ఉండని అమ్మ కాసేపు అది మల్లికార్జున ప్రసాదం అని కాటేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొహం కడుక్కుని చక్కగా మీరు పిల్లలతో భార్యతో కూర్చుంటే ఎంత గొప్ప క్షణాలండి అవి. మనం మానసికంగా శ్రీశైలం వెళ్ళిరాలా, వెళ్ళొచ్చాం మనం. కనుక మన పెద్దలు అందుకే ఒక ప్రయత్నం చేస్తుండేవారు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మానసికంగా మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళొస్తుండేవారు. నేను ఎప్పుడో నా చిన్నతనంలో, బహుశా నేను ఏ ఐదో క్లాసో చదువుకుంటున్నటువంటి రోజులు అయి ఉంటాయి అవి, తెల్లవారకట్ట లేచి చదువుకోమనేవారు ఇంట్లో, అంటే లేచి చదువుకునేవాడిని. చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మగారు ఉండేది, ఆవిడ శ్రీశైల రగడ అని ఒకటి చదువుతుండేది. అది ఆవిడ మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేది. ఆవిడ మొహం కడుక్కొచ్చి కాఫీ కూడా తాగేది కాదు, బాగా పెద్దదైపోయింది అప్పటికే ఆవిడ కూర్చుని ఆవిడ శ్రీశైల రగడ చదివేది కళ్ళు మూసుకుని. తాను శ్రీశైలం మానసికంగా వెళ్ళిపోయేది ఆవిడ. నేను ఇక్కడ సోషల్ చదువుకోవడానికో సైన్స్ చదువుకోవడానికో కూర్చునేవాడిని, కానీ అమ్మమ్మ శ్రీశైల రగడ మొదలు పెట్టగానే నా మనస్సు శ్రీశైల రగడ మీదకి వెళ్ళిపోయింది. అది అయిపోయే వరకు సోషలు లేదు సైన్స్ లేదు సున్నా, కట్టి పెట్టేసరి విని తర్వాత చదువుకునేవాడిని అది వేరు విషయం అనుకోండి. ఆ శ్రీశైల రగడ అప్పుడు ఎప్పుడో నేను విన్నది, దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు. నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో, ఎలా కూర్చునేవారో, ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో, ఎలా లోపలే నాదాన్ని వినేవారో అన్నిటినీ మానసికంగా వర్ణన చేశారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శ్రీశైల మానసిక దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కడూ వెళ్ళడం కాదు, తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకుని వెళ్ళేవారు. ఎలా? టికెట్ పెట్టి కాదు, మానసికంగా వెళ్ళిపోయేవారు. ఎంత చిత్రంగా ఉంటుందో మీరు ఒక్కసారి అవధరించండి. శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడ చితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు దాటితి. ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్ళాలంటే కార్లు ట్రైన్స్ ఉండే ఒక నడిచి వెళ్ళాలి ఆ కొండలన్నీ, అందుకని వాళ్ళు అలాగే దాన్ని దర్శనం చేశారు. కాబట్టి శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడ చితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము దారుని లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహు దేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైనపు దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులు అమృతగుండంబులు కడునైష్టికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ మ్రోగడి ఘంటనాదములు విజయఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవగణంబులు గట్టిగయిది భూ కైలాసమ్మని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం బాడుచు చెలగుడుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురుకటాక్షమును గోప్యము చేసితి గురుమంత్రంబును జపమును చేసితి
అకలంకుడనై ఆశజయిస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముఖుడనై తిని నాద బ్రహ్మానాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని విలుగుల కల్లా విలుగై విలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నలా విరిసిన షట్కమలంబులు షట్స్థలంబులు పిండండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్నరా సంసను పట్టితి చాలవెయ్యి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలిసలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముఖముక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దెపై చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరుపద్రవమగు నిశ్చలలింగం ఆదితేజమగు వైక్యలింగం రాజితమైన విరాజితలింగం పూజనీయమగు పురాణలింగం లింగముగనుగొని లింగదేహినై లింగంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి జీవన్ముక్తుడనైతిని అంకమందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి ధూర్జటికప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడౌ అర్థశరణ్య దయతప్పక ధవల శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనైతిని ఎన్నడు ఏ విధ మెరుగని వాడను దుష్టమానసుడ గౌరీరమణ తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచవర్తనుడ నిత్య దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారంబను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగ జడధరియిస్తివి గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే పాలముంచుమిక నీటముంచుమి పాలబడితునో పాలలోచన అనుచు ప్రణతులు నిర్చురిది చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులుకో శిశువునకు పూజించిన ఫలము గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనం బిచ్చిన్న ఫలము భీతితో నున్నట్టికడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని చదివేదాడు. మానసికంగా ఆ రోజుల్లో వాళ్ళు శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి జతితో కూడినడ చితిని పల్లెలు పురములు పట్టణంబులు వడవులు దాటితి కొండలు దాటితి అంటుంటే సోషల్ ఏమి ఎక్కుతుందండి బుర్రలోకి. అప్పుడు ఎంత బాగా ఎక్కిందో చూడండి బుర్రలోకి. ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి దాన్ని జ్ఞాపకం ఉన్నంత మేర రాసి చూద్దామని రాసే ప్రయత్నం చేశాను. కాబట్టి ఆ రోజుల్లో మానసికంగా అంత గొప్ప గొప్ప స్తోత్రాలు చేసి శ్రీశైల దర్శనానికి వెళ్ళొచ్చేవారు. నిజంగా శ్రీశైలం విడితే అంత స్తోత్రం చెయ్యగలమో చెయ్యలేమో. సాగిలి మృక్కితి అని సాగిల పడిపోయి జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆర్తశరణ్య అంటూ ఎంతమందికి ఎన్నిచ్చాడో కూడా చెప్పేశారు. మహానుభావ ఆ రోజున తప్పక గంగను తలధరియిస్తివి గంగాదేవిని తల మీద పెట్టుకున్నావు ఆనక శైల కుమారిక కోరిన ప్రియబడి సగము శరీరము ఇస్తివి పార్వతీదేవి అడిగితే సగం శరీరం ఇచ్చేశావు వెన్నుని చేతను కన్ను పూజ కొన్ని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆనాడు శ్రీ మహావిష్ణువు ఒక కమలం తక్కువైతే కన్ను పీకి కమలమని పూజ చేస్తే సుదర్శన చక్రాన్ని కటాక్షించావు ఈశ్వర ఎన్ని చేశావు నేనో అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి. నిజంగా మనం వెడితే ఈ స్తోత్రం చెయ్యం
ఎంత అందమైన స్తోత్రం చేశారో, ఎంత గొప్ప రచన చేశారో. చిత్రం ఏమిటంటే అలా మానసికంగా శ్రీశైల దర్శనం చేసి ఇలా ఎవరు మానసికంగా దీన్ని చదివి చేస్తున్నారో వాళ్ళకి కాలవలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులుకోసి శివునకు పూజించిన ఫలము. గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలుపితికి అభిషేకము చేసిన ఫలము. అన్నార్తులై నట్టి వారిని తెచ్చి ఆకలి తీర్చిన అద్భుత ఫలము అంటూ ఎన్నో ఫలాలు చెప్పి ఇంకా మేము చెప్పలేమని ఇంతకన్నా ఫలము అధికమయ్యుండు అన్నారు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు శ్రీశైల క్షేత్రం మీద అంత ప్రత్యేకమైన మక్కువ చూపిస్తూ భృంగీచ్ఛానటనోత్కట కదిమద గ్రహీ స్ఫురన్మాధవాహ్లాదోనదయుతో మహాశితవపు పంచేషు బాణాధృత సత్పక్ష సుమనేవనేషు నపునఃసాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటూ శ్రీశైలవాసీ విభు శ్రీశైలవాసీ అయిన శంకరా అని పిలిచారు. అమ్మవారిని ఉద్దేశించిట భ్రమరాంబికాదేవి వేరొక అన్నపూర్ణగా నించుంటుంది శ్రీశైల క్షేత్రంలో. నోరు విప్పి అడగక్కర్లేదు అమ్మవారి దగ్గరికి వెడితే మీ కోరిక. అమ్మో నా కోసమని పిల్లలు వచ్చారని మీకు మొదటే విజ్ఞాపన చేశాను కదా, తల్లిదండ్రులుగా నించున్నారు. పిల్లలు నోరు విప్పి అడిగితే అన్నం పెట్టడమా? అమ్మ అంటే ఏంటి? కొంచెం ఆలస్యంగా ఇంటికి వెడితే నువ్వు అన్నం తినేసావా నాన్నా అని అడుగుతుంది. అమ్మ అంటేనే కడుపు తడవడం. అమ్మకి ఏమొచ్చు అంటే కడుపు నిండా అన్నం పెట్టడం వచ్చు. చూడండి, ఎంత చదువుకున్నది అవనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నది అవనివ్వండి, నేను సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాను. ఏమిటమ్మా అన్ని చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, మీరు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మా అమ్మాయి వస్తోంది కదండి అందుకని జంతికలు అరిసెలు చక్కెర పొంగళ్ళు ఏదో లేకపోతే ఇవన్నీ చేస్తున్నానంటారు. కన్న తల్లికున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మంచి 5,000 రూపాయలు ఇంత బార్డర్ ఉన్న చీర పెట్టి పంపించేది. తండ్రి అయితే అల్లుడు గారి మర్యాద కోసం అల్లుడు గారు రేపు మనం అన్నవరం పెడదామని ఏసీ గారు పెడతాడేమో, కానీ తల్లి అలా కాదు. అమ్మాయికి ఇది ఇష్టమయ్యా అని చెప్పి ప్రేమ మీర ఉండి, ఏమిటే అలా తింటున్నావు, కూర వండితే ఎలా తినేదనివే, అలా తినకూడదే నిలబడి అంటే కూడా నాన్నగారు చూస్తారు గట్టిగా అనకు అని చెప్పి క్యారేజీ తీసేసి నేను పక్క పెడుతుంటే ఇలా తినేసేదనివి, ఏమిటే ఇలా తింటున్నావు అంటుంది. కడుపు తడుముతుంది అమ్మ. అమ్మకి అన్నం పెట్టడం అంటే ఎంత ఇష్టం. అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో మహాభాగ్యం. కనుక అలాగే వర్ణించారు భ్రమరాంబికాదేవిని. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాభ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శరసస్యసౌ ప్రామర్యం వా రచయితుమదిష్టార్థ విభవం. ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని పాయసంతో, కుడి చేత్తో మణిగణకచితమైన తెడ్డు పట్టుకుని ఉంటుంది అమ్మవారు. ఇలా తీసి ఇలా పెట్టేస్తుంది. అమ్మవారికి అత్యంత ఇష్టం ఏమిటో తెలుసా అండి? ఆవిడ 5వ తరమే. అందుకే అమ్మవారి బొట్టు గురించి స్తోత్రం చేస్తారు. కస్తూరి తిలకంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్దీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్ణతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాథృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞయవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీ దివ్యాంబరాలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ దీనానామతి వేల భాగ్యజననీం, దీనులైన వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ. అంత పరమ పావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇంక ఇప్పుడు నేను ఉజ్జయిని గురించి మొదలు పెడితే అసలు ఆ ఉజ్జయిని అన్న నామమే అవంతిక. అవంతిక అంటేనే అమ్మవారి పేరు. అసలు ఆ అవంతిక ఏమిటో, ఆ ఉజ్జయిని ఏమిటో, ఆ మహాకాళేశ్వరుడేమిటో, అక్కడ ఆ కాళికాదేవి ఏమిటో, కాళిదాసుకు అంత కవిత్వ శక్తి ఎందుకు ఇచ్చేసిందో, అసలు ఆ క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటో, అందులో చేసేటటువంటి భస్మహారత అంటే ఏమిటో, అసలు ఆ మహాకాళేశ్వరం ఏమిటో ఇప్పుడు మొదలుపెట్టి ఎంతో కష్టపడి వండిన అన్నాన్ని గబగబా తినేసి వెళ్ళినట్టు కాకుండా హాయిగా కూర్చుని రేపు తృప్తి తీరా అనుభవిద్దాం. కాబట్టి రేపు ఉజ్జయిని వెడదాం, ఇవాళ మనం శ్రీశైలం వెళ్ళొచ్చాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమా కాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాజ దేవాజ మలినాథాజ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.